హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. సో ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావనద్దాం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ 100% వర్క్ అవుతాయి. ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు మెసేజెస్ ఏంటి మీకు చూద్దాం. ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది, ప్రజెంట్ ఏం జరుగుతుందన్న చూద్దాం. సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది, ప్రజెంట్ ఏం జరుగుతుంది మీ రిలేషన్లో. అండ్ ద డెక్ 10 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో చోరస్ అయి ఉండొచ్చు. చాలా చాలా ఎర్త్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. సో రీసెంట్ పాస్ట్ జడ్జ్మెంట్ 7 ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో రీసెంట్ పాస్ట్లో స్టెబిలిటీ గురించి మీ ఇద్దరి మధ్య అయితే డిస్కషన్ అయితే జరిగింది. ఇక్కడ స్టెబిలిటీ అంటే మ్యారేజ్ అవ్వచ్చు, కమిట్మెంట్ అవ్వచ్చు, లేదా రిలేషన్షిప్లో ఎప్పుడు గొడవలు ఉండడం, స్టెబిలిటీ లేకపోవడం. సో దీని గురించి అయితే మీ ఇద్దరు డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. ఎందుకు ఇలా అన్స్టేబుల్గా ఉంటుంది రిలేషన్షిప్, ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటాం, ఎన్నాళ్ళు ఇలాగా, ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి. బికాజ్ ఒక పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ రిలేషన్షిప్లో. ఇది మీరు కానీ మీ పర్సన్ కానీ అయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. 7 ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్టెబిలిటీ, యా స్టెబిలిటీ గురించి అండ్ జడ్జ్మెంట్. సో మీరు ఇద్దరు కలిసి ఒక డెసిషన్ తీసుకోవాలి అని అయితే అనుకున్నారు రీసెంట్ పాస్ట్లో. అది పాజిటివే అయ్యింది చాలా వరకు. ఎందుకంటే ప్రెజెంట్ మెజీషియన్ 3 ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అండర్ ద డెక్ 10 ఆఫ్ పెంటికల్స్. ఖచ్చితంగా ఇద్దరు అన్నీ డిస్కస్ చేసుకున్నారు. సో రైట్ నో దా అంటే ఇద్దరు ఈక్వల్గా ఎఫర్ట్స్ పెట్టాలి, టైం ఇవ్వాలి, రిలేషన్షిప్ గురించి ఆలోచించాలి, అండ్ ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలా అని ఇద్దరు ఆలోచిస్తున్నారు. బికాజ్ ఏస్ ఆఫ్ కప్స్ అంటే న్యూ బిగినింగ్. ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఇక్కడ రీకన్సిలియేషన్ ఎనర్జీ. ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారో ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నారు. బట్ మెజీషియన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు రిలేషన్షిప్ స్టెబిలిటీ కోసం ఆర్ మ్యారేజ్ కోసం. ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఫ్యామిలీస్, మేబీ మీ పర్సన్ ఫ్యామిలీ కానీ లేదా మీ ఫ్యామిలీ కానీ మేబీ రిలేషన్షిప్ని ఒప్పుకోకపోవడం అయితే జరిగింది. సో దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు అంటే రిలేషన్షిప్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఫ్యామిలీస్ని ఎలా ఒప్పించాలి అనే డిస్కషన్ కూడా మీకుంది. బట్ రైట్ నో ప్రెసెంట్ అయితే నేను పాజిటివ్గానే చేస్తున్నాను సిచ్యువేషన్. ఎస్ రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరికీ ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది, బట్ ప్రెసెంట్ అయితే ఆ కన్ఫ్యూజన్ నుంచి అయితే బయటపడ్డారు. అంటే ఇద్దరు మాట్లాడుకొని ఓకే, ఇద్దరం ఏదైనా సరే ఇద్దరు కలిసే చేద్దాం, 100% ట్రై చేద్దాం ఒప్పించడానికి, ఒకవేళ ఫ్యామిలీస్ ఇష్యూస్ ఉంటాయి కనుక. బట్ ఇద్దరికి ఒకరంటే ఒకరి ఇష్టం అయితే ఉంది ఏస్ ఆఫ్ కప్స్. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి చూద్దాం.
మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి. అండ్ అదర్ టెక్ సన్, మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సింహరాశి అయి ఉండొచ్చు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఒగ్గో ఎచ్ సైన్, పైసీస్ వాటర్ సైన్, ఆర్ ఆక్వేరియస్ ఏ సైన్ అయి ఉండొచ్చు. మీ పర్సన్ ఫీలింగ్స్ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్స్, హెర్మెట్స్ అండ్ సెవెన్ ఆఫ్ వాండ్స్. మీ గురించి అయితే పాజిటివ్గానే ఆలోచిస్తున్నారండి, బికాస్ అండర్ ద టెక్ ద సన్ కార్డ్. బట్ తనకి ఖచ్చితంగా ఇష్యూస్ ఉన్నాయి రిలేషన్షిప్ వల్ల, తన ఫ్యామిలీ నుంచి కానీ, లేదా తనకి ఈ రిలేషన్షిప్ వల్ల ఇష్యూ అయితే ఉంది. మేబీ ఫ్యామిలీ ఒప్పుకోకపోవచ్చు. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే నాకు ఫ్యామిలీయే కనిపిస్తుంది. సో మీ పర్సన్ ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారు, ఎలా ఒప్పించాలి, ఏంటి ఏం చేయాలి అని చెప్పి మీ పర్సన్ ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నారు. ఆ స్ట్రగుల్ని కూడా మీతో షేర్ చేసుకోవట్లేదు, బికాజ్ ఇంటెన్షన్స్ హై క్రిస్టల్స్ ద మూన్ అండ్ ద స్టార్. తనెందుకు అంటే తనకెందుకు చెప్పి బాధపెట్టాలి, నేనే సఫర్ అవుతాను, నేనే ఇంట్లో ఒప్పించిన తర్వాత చెప్దాము అనే ఉద్దేశం అయితే ఉంది. బట్ మీ పర్సన్ రైట్ నో మీతో ఇప్పుడు సరిగ్గా మాట్లాడకపోతుంటే ఖచ్చితంగా దానికి మీరైతే రీజన్ కాదు. తను మీ గురించి చాలా చాలా పాజిటివ్గానే ఉన్నారు, బట్ తను ఏదైతే ఇప్పుడు గోత్రూ అవుతున్నారో అది మీతో షేర్ చేసుకోవాలి అని అయితే అనుకోవడం లేదు. అందుకే మీతో ఇప్పుడు మేబీ కాన్స్టెంట్ కమ్యూనికేషన్ లేకపోవచ్చు, మీ ఇద్దరికి ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉండొచ్చు. బట్ దీని ఇంటెన్షన్స్లో నాకు ఎక్కడ నెగిటివ్ కనిపించట్లేదు. మేబీ మీ దగ్గర నుంచి హైడ్ చేస్తున్నారు ఖచ్చితంగా, బికాస్ హై ప్రెస్టర్స్ విత్ ద మూన్. తనకి ఓవర్ థింకింగ్ చేస్తుండొచ్చు, తనకే ఒక క్లారిటీ లేదు. సో తనకే ఒక క్లారిటీ లేనప్పుడు మీకు ఎలా చెప్తారు చెప్పండి. సో అందుకే మీ పర్సన్కి ఒక క్లారిటీ వచ్చాక రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళగలననే క్లారిటీ మీ పర్సన్కి వచ్చాక మీతో చెప్దాం అనుకుని ఉండొచ్చు, లేదా తను మేబీ వేరే ఛాలెంజెస్ ఉండొచ్చు తన లైఫ్లో తనకి. సో రైట్ నో అందుకే మేబీ తను తను అది పూర్తిగా ఆ ఛాలెంజెస్ని పూర్తిగా ఓవర్కమ్ చేసిన తర్వాత మీకు చెప్పాలి అని అయితే అనుకుంటున్నాను, నాకైతే అది కనిపిస్తుంది. బట్ మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది, మీ గురించి పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు. ఇందులో అయితే నెగిటివ్ అయితే నాకేం కనిపించడం లేదు. మీరు ఎలా థింక్ చేస్తున్నారో చూ, మీ ఫీలింగ్స్ ఏంటి. అండర్ ద టెక్ ఫైవ్ ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా మీరైతే చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మీరు కూడా మీలో మీకే క్వశ్చన్స్ ఆన్సర్స్, మీలో మీరే ఒక ఎజ్యూమ్ చేసుకోవడం ఇది అయి ఉండొచ్చు అది అయి ఉండొచ్చు అని. అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ అనే ఎంపరర్ ఎంప్రెస్. సో మీరు ఏమని ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ చాలా స్ట్రబన్ అని, తను మీకు ఏమీ చెప్పరని, ఏమీ కమ్యూనికేట్ చేయరని అయితే ఆలోచిస్తున్నారు. బట్ మీకు మాత్రం ఇక్కడ స్టెబిలిటీ కావాలి, కమిట్మెంట్ కావాలి. మీరైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, మీకు స్టెబిలిటీ కమిట్మెంట్ కావాలని. అండ్ త్రీ ఆఫ్ వాండ్స్, ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్ ఆర్ కంట్రీస్. సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ఫైర్ సైన్. సో నాకైతే ఇక్కడ మీ పర్సన్ ఖచ్చితంగా జెన్యున్గానే నాకు అనిపిస్తుంది. బట్ మీరు ఇక్కడ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు, మీరు కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నట్టయితే నాకు అనిపిస్తుంది. బట్ ఎస్, మీరు కూడా నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎందుకు తగ్గించాలి, నేను తగ్గించుకోను, తనంతా తను నా దగ్గరికి వచ్చిన తర్వాత మాట్లాడతాను అనే ఇంటెన్షన్తో అయితే మీరు ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ. సో మీ పర్సన్ ఇక్కడ స్ట్రబన్గా అయితే లేరు, కానీ తను ఏంటంటే తన పెయిన్ మీతో షేర్ చేసుకోవడం ఎందుకు, అది గోత్రూ అయిపోయిన తర్వాత మీతో చెప్దాము అనే ఉద్దేశం అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ. సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం. అండ్ దట్ ఎక్స్ స్ట్రెంగ్త్, మీరు కానీ మీ పర్సన్ కానీ లియో అయి ఉండొచ్చు. సో ఖచ్చితంగా మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం ఉంది. ద లవర్స్, పేజ్ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మేబీ మీతో మాట్లాడడం తగ్గించి ఉండొచ్చు, బట్ తను కూడా చాలా మిస్ అవుతున్నారు. అండ్ పేజ్ ఆఫ్ కప్స్ వెరీ వెరీ సూన్ తను మీకు అపాలజీ చెప్తారు, అండ్ వెరీ వెరీ సూన్ మీకు జరిగిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. సో మీ పర్సన్ ఖచ్చితంగా మీ గురించి అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు, మీరంటే ఇష్టం ఉంది. బట్ పేషెన్సీగా ఉండాలి, బికాస్ మీ పర్సన్ కూడా హ్యాపీగా లేరు. సో ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గరికి తిరిగి వస్తారు, అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, అండ్ అపాలజీ కూడా చెప్తారు వెరీ వెరీ సూన్. ఎస్, యాక్షన్ అయితే తీసుకుంటారు, మీ పర్సన్ వెరీ సూన్ మీకు కాల్ చేస్తారు, కమ్యూనికేషన్ అయితే వస్తుంది. సో మీ సైడ్ నుంచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద డెక్,
టెన్ ఆఫ్ వాండ్స్, మీరు ఎమోషనల్గా చాలా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు, మీకు స్టెబిలిటీ కావాలి, మీరు ఆల్రెడీ మీ 100% మీరు ఇచ్చారు అని ఫీల్ అవుతున్నారు. సో మీరైతే ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు, బికాస్ మీ 100% మీరు ఇచ్చారు. సో తనే రావాలి నా దగ్గరికి అని మీరు వెయిట్ చేస్తున్నారు. సో మీ వెయిటింగ్కి తగ్గ ఫలితం అయితే వస్తుంది, ఖచ్చితంగా మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు, కమ్యూనికేట్ చేస్తారు. సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి మీ రిలేషన్లో చూద్దాం. నైట్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ సోర్స్ అండ్ టెన్ ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఉంటుంది, మీ ఇద్దరు మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. బట్ ఇంకా ఎక్కడో ఒక పర్సన్ స్ట్రబన్గా ఉన్నారు మీరు ఇద్దరిలో ఒకరు, సో ఆ స్ట్రబన్నెస్ని కూడా పూర్తిగా తీసేయండి. అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది మీ ఇద్దరికి కమ్యూనికేట్ చేసుకోవడం. ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కమ్ని. న్యూ బిగినింగ్స్, కమ్యూనికేషన్ అండ్ సక్సెస్. సో కొంచెం స్టక్ ఎనర్జీ అయితే ఉంది, మీ ఇద్దరికి ఒక క్లారిటీ అయితే రావాలి. కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఉంది మీ ఇద్దరి మధ్య. సో ఇక్కడ బ్లాకేజే కమ్యూనికేషన్, కాబట్టి మీరు కమ్యూనికేట్ చేసుకుంటున్నప్పుడు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు అనేది ఒకసారి చూసుకోండి. బికాస్ మీరు మీకు ఎంత ప్రేమైనా ఉండొచ్చు, బట్ మాట్లాడేటప్పుడు హార్ష్గా మాట్లాడితే ఎదుటి వ్యక్తికి అది కనిపించకపోగా మీరు హార్ష్గా మాట్లాడుతున్నారు అనేది మాత్రమే గుర్తుంటుంది. ఇక్కడ బ్లాకేజ్ కమ్యూనికేషనే, బికాస్ క్వీన్ ఆఫ్ సోర్స్, ఎయిట్ ఆఫ్ సోర్స్ ఇవన్నీ కమ్యూనికేషన్ బ్లాకేజెస్. సో మీరు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడండి. ఓకే, అది మీ రిలేషన్షిప్ని అయితే ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ నాకైతే ఖచ్చితంగా వెరీ సూన్ మీరు ఇద్దరు మళ్ళీ మాట్లాడుకుంటారు, థింగ్స్ అన్ని సార్ట్ అవుట్ అయిపోతాయి అన్నట్టే కనిపిస్తుంది. ఇక్కడ నాకైతే పెద్దగా ఎండింగ్, ఇది పర్మనెంట్ ఎండింగ్ అని అయితే ఏమీ లేదు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై, లీబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు, ఎయిర్ సైన్. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి చూద్దాం. ఓకే, ఈ కార్డే వస్తుంది చూద్దాం ఎందుకు. అండ్ అదర్ లైక్ డెత్. సో ఎస్, మీరు చాలా పేషెన్సీగా ఉండాలి. కొంతమందికి ఇది ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్, మీకు ఎమోషన్స్ హైగా ఉండొచ్చు లేదా లోగా ఉండొచ్చు. సో మీరు వాటిని బ్యాలెన్స్ అయితే చేసుకోవాలి. అండ్ గార్డెడ్ అప్, నైన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. సో టాక్సిక్ పీపుల్ నుంచి, టాక్సిక్ ఎన్విరాన్మెంట్ నుంచి మీరు దూరంగా ఉండండి. అండ్ నైట్ ఆఫ్ సోర్స్, మీరు వెరీ వెరీ సూన్ ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. సో థింగ్స్ అనేవి ఏవైతే స్టక్ అయి ఉన్నాయో మీ లైఫ్లో, అవైతే ముందుకు వెళ్తాయి. బట్ ఇక్కడ టెంపరెన్స్ ఏంటంటే పేషెన్సీ. సో మీరు లైఫ్లో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మీరు పేషెన్సీగా ఉండాలి. మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ అన్ని బ్యాలెన్స్లో ఉండాలి. మీ లైఫ్ టోటల్గా మీ కంట్రోల్లో ఉండాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎనర్జీ ఒరకల్ మెసేజెస్ ఏంటో చూద్దాం. డోర్ టు స్పిరిట్. సో మీరు స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు ఏదైతే మీ లైఫ్లో సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారో, మేబీ అది స్పిరిచువల్ జర్నీకి సంబంధించి లీడ్ చేయొచ్చు. అండ్ హ్యాపీ ఫ్యామిలీ. సో మీరు వెరీ సూన్ మీ ఫ్యామిలీతో కొంచెం హ్యాపీగా టైం స్పెండ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. సో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే లైక్ యాంగ్జైటీ, డిప్రెషన్, మీరు హీల్ అవ్వాలి. హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ద ఎనర్జీ ఈస్ గెయినింగ్ మొమెంటమ్, అంటే మీరు ఎక్కడైతే ఫోకస్ చేస్తారో అక్కడ ఖచ్చితంగా గ్రోత్ అన్నది ఉంటుంది. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. లుక్ అట్ ద బిగ్గర్ పిక్చర్, ఫుల్ మూన్ ఇన్ సాజిటేరియస్. సో మీరు ఏదైతే ఇప్పుడు చూస్తున్నారో మీ లైఫ్లో సిచ్యువేషన్స్ని, వాటిని ఎప్పుడు చూసే విధం కాకుండా వేరే కోణంలో చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు నెగిటివ్గా చూస్తుంటే పాజిటివ్గా చూడడానికి అయితే ట్రై చేయండి, మీకు పిక్చర్ వేరేగా కనిపిస్తుంది. సో యూనివర్స్ అదే చెప్తుంది. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మానిఫెస్టేషన్, రియూనియన్, రెమెడీస్ 100% వర్క్ అవుతాయి. ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.